బౌన్సర్ దాటి గ్రౌండ్లోనే కుప్పకూలిన క్రికెటర్ సూపర్ స్పీడ్కు పెట్టింది పేరు ఆస్ట్రేలియా సీమర్లు గంటకు నూట నలభై కిలోమీటర్లకు పైగా వేగంతో బౌన్సర్స్ ను సంధించే వీరిని ఎదుర్కోవాలంటే ఆరితీరిన కైనా చుక్కలు కనిపిస్తాయి యువ బ్యాట్స్మెన్ సంగతి వేరే చెప్పనక్కర్లేదు ఏమాత్రం ఏమనపాటు ఉన్నా బంతిని అంచనా వేయడంలో పొరపాటుపడినా గాయపడడం ఖాయం ఆసిస్లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక క్రికెటర్ కరుణారత్నేకు అదే జరిగింది నూట నలభై మూడు కిలోమీటర్ల వేగంతో ఆసిస్ ఫేసర్ ప్యాట్ కమిన్స్ వేసిన బంతి వేగంగా పైకి వచ్చింది బంతిని తప్పించుకునే ప్రయత్నంలో కరుణారత్నే విఫలమయ్యాడు అది మెడ వెనుక భాగాన బలంగా తగలడంతో కరుణారత్నే విలువలలాడుతూ గ్రౌండ్లోనే చతికిలబడ్డాడు మిడిల్ స్టాప్ హుటాహుటిగా గ్రౌండ్లోకి వచ్చి కరుణారత్నేకు ఫస్ట్ ఎయిడ్ చేశారు స్ట్రెచర్ పైన మైదానం నుంచి ఆసుపత్రికి తరలించారు బంతి తగిలిన తర్వాత నొప్పి ఎక్కువగా ఉందని చేతి నరాల కూడా లాగుతున్నట్లు ఉందని కరుణారత్నే డాక్టర్లకు చెప్పాడు ప్రస్తుతం క్యాన్బెర్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణారత్నే ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి